హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి థాట్స్. ఈరోజు నేను డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు పండగ సీజన్ కదా, మీకు ఎవరికైనా, మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట, ఇది క్రాప్ టాప్ మీది బ్లౌజ్ అన్నమాట. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బౌతో కొంచెం రౌండ్గా వెనకాల ఇలా హోల్ లాగా పెట్టేసి హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ లాగా పెట్టాను. బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బౌ అండ్ ఇంకా బెల్ హ్యాండ్స్ అయితే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్కి ఈజీగా సెట్ అవుతాయన్నమాట. ఏజ్ వాళ్ళకైనా చూడడానికి క్లాసీ మంచి ట్రెండీ లుక్తో చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే. ఇంకా దీనికి సెట్ అంటే లెహంగా వచ్చేసి ఇదన్నమాట, ఇలా బ్లూ కలర్తో వచ్చేసింది, దానిపైన సిల్వర్ కలర్ ఉందన్నమాట. అందుకే బ్లౌజ్ వచ్చేసి ఆ కలర్లో డిజైన్ చేపించుకున్నారు. ఇంకా ఈ లెహంగాకి నేను నాడలు పెట్టలేదు, ఎలాస్టిక్ వేశాను. ఎలాస్టిక్తో పాటు ఇంకా డోరీస్ వచ్చేసి హైలైట్ చేశానన్నమాట. చూసారు కదా ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ లెహంగా వచ్చేసి ఇదన్నమాట, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ లెహంగాస్కి నేను డోరీస్నే హైలైట్ చేశాను అన్నమాట. ఇలా హ్యాంగింగ్స్ని అయితే మంచిగా కొంచెం లేస్ యూజ్ చేసి ఇలా హైలైట్ చేశాను. ఇంకా సేమ్ కలర్లో ప్రిపేర్ చేశాను అన్నమాట. లెహంగా ఏ కలర్లో వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లో. ఇంకా ఈ లెహంగాకి కొంచెం హైటెక్ ఉందన్నమాట, సో దీనికి నేను పట్టి ఇక్కడ పెట్టానమాట. ఇలా పెడితే పట్టి పైన మనం కింద వచ్చిన అంచు పైన పట్టి వేస్తే ఏంటంటే మనకు ఈ పట్టి కనిపించదు, ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట, లుక్ కూడా ఇలా వస్తుంది. ఈ చిన్న డ్రెస్ క్లాత్ అయితే లాస్ట్ వీడియోలో ఒక శారీని 3 డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేసి కొంచెం క్లాత్ మిగిలింది అని చెప్పాను కదా, బ్లౌజ్ పీస్. సో ఆ బ్లౌజ్ పీస్తో ఇలా డిజైన్ చేశానన్నమాట. ఇంకా ఈ కోట్ మోడల్ అయితే ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తుంది కదా, ఇంకా వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నమాట ఈరోజుకి ఈ డ్రెస్సెస్ డిజైన్స్ అయితే. ఎలా అనిపించాయి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి ట్రెండీ డిజైన్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.